కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పవన్ సూటిగా కొన్ని ప్రశ్నలకు సంధించారు. మేనిఫెస్టోలో ఉన్న అంశాలను ప్రస్తావించిన ఆయన వీటిని ఎంతవరకు అమలు చేశారని ప్రశ్నించారు. డీసీఐ ఉద్యోగులు ఈ రోజు రోడ్డెక్కారంటే అది ప్రభుత్వ వైఫల్యమేనని వైకాపా అధినేత జగన్ దీనిపై స్పందించాలని కోరారు. డీసీఐ ఉద్యోగుల సమస్యలపై ప్రధాని మోదీకి లేఖ ద్వారా డ్రెజ్లింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరించకూడదని కోరినట్లు చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి ఆర్థిక సాయాన్ని అందించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. సినిమాలు ప్రభావం ఎంత ఒక 2 గంటలు ఆలోచింపు చేస్తాయి, కొన్ని తీసుకెళ్తాం ముక్కలు ముక్కలుగా తీసుకెళ్తాం, కానీ సినిమాల్లో నేను అన్ని చేసేసి రియల్ లైఫ్ లోకి వచ్చి పార్టీ పెట్టి కమన్ మీరందరూ మారండి అంటే మారదు. ఎందుకు మారాలంటే నువ్వు నడిచి చూపించి మాకు అప్పుడు మేము మారుతాం. అది ప్రజలను కోరుకు. ఇది నాకు లోపల నుంచి వచ్చింది, అందుకే నేనేం చేశానంటే సినిమాను పక్కన పెట్టేశాను. ఆ సత్యాగ్రహం నిజ జీవితంలో ఎందుకు కాకూడదు అనిపించింది. నిజ జీవితంలో ప్రయత్నిద్దాం, ఓటమి జరగచ్చు కాక, దెబ్బ తినచ్చు కాక, కానీ పోయేటప్పుడు కుళ్ళు పట్టిన వ్యవస్థకి తుప్పు పట్టిన ఒక బలమైన గుడ్డతో గద్దగలం, ఆ నమ్మకం అయితే నాకుంది. సమూలంగా మార్పులు చేయలేకపోవచ్చు, జరగకపోవచ్చు, కానీ ఎంతో కొంత మార్పు అయితే మన జీవితకాలకు సాధించగలం. అది మీరందరూ చూస్తారు, దాంట్లో మీరందరూ భాగస్వాములు. దీనికి నిజమైన రాజకీయాల్లో నేను రావాలని చెప్పి 2003లో మా అమ్మకి చెప్పాను, మా నాన్నకి చెప్పాను, ఇంకెవరు చెప్పా, మా అన్న చిరంజీవి గారికి తెలియదు. రోజుల్లో వెళ్ళిపోద్ది. ఇది నేను టీఆర్పీ పార్టీని నేను స్వయంగా చూశాను. ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్. ఒక చిరంజీవి లాంటి ఒక పెద్ద వ్యక్తిని, కొన్ని దశాబ్దాలుగా ఉన్న వ్యక్తిని, చెయ్యాలని తప్పనున్న వ్యక్తిని, మంచి చెయ్యాలి సమాజానికి, అలాంటి వ్యక్తిని కూడా షార్ట్ సైటెడ్నెస్, కొన్ని ఒక ఏమంటే మంచి లబ్ధి కోసం బలి పెట్టేశారు. టీఆర్పీ ఓటమి నాకు చాలా బాధ కలిగించింది. దాని కారణం కూడా చెప్తాను. పార్టీ ఓడిపోయిందో సీట్లు పోయిందో అని కాదు, ఒక సరికొత్త రాజకీయ విప్లవం టీఆర్పీ ద్వారా జరగలేదు, అందుకు నాకు బాధగా ఉంది. దానికి దెబ్బ తీసిన ప్రతి ఒక్కరూ నాకు వాళ్ళు ఎవరో తెలుసు. నాకు ఎవ్వరిని నేను మర్చిపోలేదు. ఈ రోజుకి గుండెల్లో కడుపులో పెట్టుకొని ఇన్ని సంవత్సరాలు ఉన్నాను, ఏ ఒక్కరిని నేను మర్చిపోలేని చెప్తున్నాను మీకు. ఏ ఒక్కరిని, ఏ ఒక్కరిని నేను మర్చిపోలేదు. అంత కడుపుం, అంత అంత వేదన, అంత కోపం, అంత కన్నీళ్ళు ఉన్నాయి నాకు. కానీ ఆవేదన, ఆవేశం, కోపం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? వాళ్ళని కొడితే సరిపోదు, తిరితే సరిపోదు, చేసి చూపించేటప్పుడు వాళ్ళకి అది చెప్పితే కొట్టినట్టు తెలిసిందే వాళ్ళకి, చెప్పుతో కొట్టినట్టు. చిరంజీవి గారిని ద్రోహం చేసిన వాళ్ళందరికి జనసేన చెప్పుతో కొట్టినట్టు చెప్పాలి. అది విడిచి వాళ్ళకి సమాధానం. ఒక మంచి చెయ్యాలనుకున్న ఒక మెగాస్టార్ని కూడా చిన్న 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 కీటకాలు ఎలా తినేస్తాయో అలా చూశాను. వాళ్ళకి నా కోపం ఏంటంటే, మీరు చేసింది చిరంజీవి గారికి చేసిన ద్రోహం కంటే కూడా ఒక కొత్త మార్పుకి చేసిన ద్రోహం మిమ్మల్ని ఎప్పటికీ ఎప్పటికీ క్షమించాను. కానీ నాకు చాలా విషయాల మీద కోపం ఉంది, ఆవేదన ఉంది, ఏడుపు ఉంది. ఏడుస్తాను, ఒకనే కూర్చొని ఏం చేయాలో తెలియక ఉత్సాహాలతో ఏడుస్తాను, కడుపు బండి ఏడుస్తాను, భగవంతుడు